नमस्कार मेसी न्यूज की स्वागत अद्दंकि నియోజకవర్గంలో ఎక్కడ త్రాగునీటి సమస్య అనేది రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో జల జీవన్ మిషన్ పథకం కింద ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇస్తున్నారని ఏపీ సాఫ్ట్వేర్ చైర్మన్ బాక్సి కృష్ణ చైతన్య అన్నారు. పంగులూరు మండలం తూర్పు కొప్పరిపాడు గ్రామంలో జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేయగా కృష్ణ చైతన్య ప్రారంభించి శిలా ఫలకాన్ని ఆవిష్కరణ చేశారు. అలాగే నూతనంగా విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం నిర్మించగా కృష్ణ చైతన్య ప్రారంభించారు. అనంతరం శిలా ఫలకాన్ని ఆవిష్కరణ చేసి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ జల జీవన్ మిషన్ పథకం కింద నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ఇంటింటికి నీటి కుళాయి కలెక్షన్లు ఇచ్చి త్రాగునీటి సమస్యలు తీరుస్తున్నారని ప్రతి ఒక్కరూ జల జీవన్ మిషన్ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు నూతనంగా నిర్మించి ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నారని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చైతన్య తెలిపారు. ध्रुवं देव बृहस्पति ध्रुवं तैंद्रस्याग्निश्च राष्ट्रं धारयितां ध्रुवं ध्रुवं ध्रुवे महर्षः देवा यज्ञवदनवता संतोष्य शिराज्यं ग्रीष्म उक्त चपटल वटलं नमो ब्रह्मणेन्द्राय नमो नमः మణిపూర్ సంఘటన నిందితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేసి వారికి అండగా ఉండాలని ప్రజా సంఘాల నాయకులు మన్నం త్రిమూర్తులు అన్నారు. మణిపూర్లో జరుగుతున్న మారణకాండ మహిళలపై దాడులు హత్యలు అత్యాచారాల కారకులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్డులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విద్యార్థులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విగ్రహం వద్ద వినతి పత్రం ఉంచి బంగ్లా రోడ్డు నుంచి బస్ స్టాండ్ వరకు నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ గత కొంతకాలం నుండి మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు అత్యాచారాలు చేసిన నిందితులపై కఠిన చర్యలు అమలు చేయాలని అక్కడ జరుగుతున్న హేయమైన సంఘటనలకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అద్దంకిలో నిరసన ర్యాలీ చేపట్టారని ప్రజల్లో చైతన్యం కొరవడితే పాలన పాలకుల ఇష్టారాజ్యం అవుతుందని అందులో భాగమే మణిపూర్ అరాచక నిత్య కృత్యాలు అని స్త్రీలను నగ్నంగా ఊరేగించడం భారత రాజ్యాంగంలో ఇంతకంటే అవమానం లేదని త్రిమూర్తులు మండిపడ్డారు. ముఖ్యంగా గిరిజన తెగలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన దాడులు చేయిస్తుంది మీరు, దాడులు ఉపయోగిస్తుంది మీరు, పుచ్చుకొలుపుతుంది మీరు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎనకొండి జీప్ తత్వంగా నడుపుతా ఉంది. అందుకని ప్రధానమంత్రి వెంటనే పార్లమెంట్ లో తన సమాధానం చెప్పాలి. ఈ దేశంలో ప్రజలు మానవత్వంతో ఉన్నటువంటి ప్రజలందరూ దీన్ని ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని అక్కడ జరుగుతున్నటువంటి నల్లర్లకి ప్రధాన కారణం మైతీలు కుక్కీల మధ్య ఒక చిన్న వివాదాన్ని కావాలనే సృష్టించి దాన్ని పెంచి పోషించి మైతీలకి మద్దతు తెలియజేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ
మిలిటరీ పోలీసులు వాళ్ళకి సపోర్ట్ దర్దదానమైనటువంటి పరిస్థితి అంటే జర్నాలయంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కనీసమైనటువంటి ఫుడ్ కూడా ఇవ్వకుండా యువక్స్ చూపిస్తా ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గం వైఖరి నశించాలని చెప్పేసి ఈ యొక్క ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితిని దేశంలో అన్ని రాష్ట్రాల్లో రాబోతా ఉంది. అందుకని దుర్మార్గమైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ యొక్క దుర్మార్గ వైఖరిని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అద్దెంకి పట్టణంలోని కాకానిపాలెంలోని బీరం లక్ష్మణ కుమారి స్వగృహంలో గోమాతకు శ్రీమంతం నిర్వహించారు. గోమాతకు శ్రీమంతం కార్యక్రమం కుటుంబంలో మహిళలకు జరిగినట్లుగానే కుటుంబ సభ్యులు ముద్దుగా పెంచుకున్న గోమాతకు శ్రీమంతం నిర్వహించారు.
గోవు చైత్ర మాసంలో పుట్టినందున గోమాతకు చైత్ర అని పేరు పెట్టుకొని చిన్నప్పటి నుండి జాగృతగా చూసుకుంటూ వచ్చారు। గోవుకు పసుపు కుంకుమలతో పూలతో చీరతో 30 మంది మహిళలు కలిసి శ్రీమంతం చేశారు। అద్దెంకి నియోజకవర్గంలో ఈ నెల 29 30 తేదీలలో జరిగే నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మహిళలందరూ కదిలి రావాలని పంగలూరు మండలంలో మహిళలు ఇంటింటికి తిరిగి ఆహ్వానించారు। 29వ తేదీన లోకేష్ పాదయాత్ర అద్దెంకి నియోజకవర్గంలో అడుగుపెడుతుందని ఆ రోజున మహిళలందరూ భారీ స్థాయిలో లోకేష్కు స్వాగతం పలికేందుకు మహిళలు తరలి రావాలని కోరారు। 30వ తేదీన అద్దెంకిలో జరిగే బహిరంగ సభకు అక్కా చెల్లెళ్లకు బొట్టు పెట్టి ఆహ్వానించారు। नवयुग कवि चक्रवर्ती गुर्रम जाशुआ 52వ వర్ధంతి కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ ఆధ్వర్యంలో జరిగింది। అద్దెంకి పట్టణంలోని పసుమర్తి పాలెంలో ఉన్న జాషువా విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। జాషువా తన కండ కావ్యములతో ఆనాటి సమాజంలోని రుగ్మతలపై కొరడా జూలించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు। జాషువా ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించిందన్నారు। ప్రతి ఒక్కరూ జాషువాను గుర్తుపెట్టుకొని నేటి తరం కవులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని దేవపాలన తెలిపారు। ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుర్రం జాషువా సమకాలీన కవిత్వ ఒరవడి అయిన భావ కవిత్వ రీతి నుండి ప్రక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారని తక్కువ కులంలో భావించబడ్డ కులంలో జన్మించడం వలన అనేక అవమానాలు ఎదుర్కొనడం జరిగిందన్నారు। జాషువా వినుకొండలో జన్మించి కష్టపడి ఎదిగి రచయిత కవి సాహితీకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగిందని దేవపాలన తెలియజేశారు। రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ అద్దెంకి రాజ్యంలో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మహాకవిగా పేరు పొందినటువంటి ఒక మహనీయుడు గుర్రం జాషువా గారి యొక్క విగ్రహానికి 52వ వర్ధంతి కార్యక్రమాన్ని మనం జరుపుకోవటం చాలా సంతోషం। ఎందుకంటే ఆయన గురించి మన పెద్దలు చెప్పారు, ఆయన ఒక మహాకవిగా రాష్ట్రవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంతో పేరు పొందినటువంటి వ్యక్తి। అటువంటి మహనీయుడికి ఈరోజు మనం ఆడ పూలమాలతోటి నివాళులు అర్పించుకోవటం। ఈనాడు మహాకవి పద్మవిభూషణ కళాప్రపూర్ణ కవి కోకిల నవయుగ కవి చక్రవర్తిగా పొగడబడినటువంటి జాషువా గారి యొక్క 51వ వర్ధంతి జరుపుకుంటున్నాం। ఈ సందర్భంగా విచ్చేసినటువంటి సాహితీ ప్రముఖులకు సాహిత్య అభిమానులకు అందరికీ కూడా నమస్కారాలు। ముఖ్యంగా ఆయన జీవితం చాలా కష్టభరితమైనటువంటి జీవితం, చిన్న హైస్కూల్ టీచర్ హైయర్ గ్రేడ్ టీచర్గా పనిచేశాడు, తర్వాత గోల్డ్ హైస్కూల్లో పనిచేశాడు, బాపట్లలో రాజమండ్రిలో పనిచేశాడు, చాలీదాళ్ళ జీతంలో రేడియోలో పనిచేసేటప్పుడు పిఎస్సి 56 నుంచి 58 వరకు, అలానే యుద్ధ సమయంలో సెకండ్ వరల్డ్ వార్లో యుద్ధ ప్రచారక కమిటీ మెంబర్గా పనిచేశాడు। ఏం చేసినా కూడా అంత 15 రూపాయలు 20 రూపాయల జీతంతో 5 బిడ్డలు ఆయనకి, ఆయన భార్య పేరు మేరమ్మ, మేనమామ
गारि कुमारे रेंडो कुमारे ऐदुगुरु बिड्डलु आयन वाळ्ळकु पद्मिनी कांतामणि हेमलत वलराजु पद्मनाभुडु ऐदुगुरु बिड्डलु ఆదాయం లేదు అటువంటి కష్టమైనటువంటి జీవితంలో ఆయన నడిచాడు. 63లో ఎమ్మెల్సీగా ఇచ్చారు ఆయన. అదే సంవత్సరం కళాప్రపూర్ణ ఇచ్చారు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు. కాబట్టి ఆయన జీవితంలో కష్టముతో ఆరంభమైపోయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడిన మహాకవిగా రాణించాడు ఆయన. ఆయన భార్య 56లో మరణించింది మేరమ్మ. తర్వాత విమలమ్మ అనేటువంటి ఆమెను చేరి తీసుకొని చిట్ట చివరిలో పక్షవాతం వచ్చింది ఆయనకు. చాలా కృషించిపోయి మహారాజాగా బ్రతికినటువంటి ఆ విగ్రహం చూస్తుంటేనే ఈ ప్రాంతంలో అటు విగ్రహం లేదు, కేవలం ట్యాంక్ బండి మీద కూడా లేదు. అందమైనటువంటి హుందాగలినటువంటి ఆ జాషువా గారు 71లో మేము ఎంఏ చదువుతున్నాము గుంటూరులోనే. ఆ రోజు వార్త వచ్చింది, ఇంటికి వెళ్ళాము. ఆ కుక్కి మంచంలో ఆ శవం చూస్తుంటే ఏదప్ప జీవితము, కవుల కళలు గాయకుల కమ్మని కంఠములు అని చెప్పని కుంగిపోయాడని చెప్పని చాలా విచారం వేసింది. సరే, ఆయన తమ్ముడు ఇజ్రాయేల్ ఇద్దరు బిడ్డలు వాళ్ళకు, వాళ్ళన్న తమ్ముడు ఇజ్రాయేల్ కూడా 63లో మరణించాడు. ఇట్లా జీవితంలో ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.